ఎట్లా గీతా గారిని ఎట్లా చూడవచ్చు రానున్న లోక్సభ ఎన్నికల తర్వాత ఇక్కడ రోల్ ఉంటారా మీది తెలంగాణలో ఏమైనా లేదంటే హైకమాండ్ లెవెల్ ఏమన్నా ఉంటుందా నేను ఒకటే చెప్తున్నాను పార్టీ వ్యక్తుల మీదనే నా నా ఆరోపణలన్నీ కూడా పార్టీ మీద కాదు నాకు మోదీ గారు ఎంత ఎంతవరకు అయితే రాజకీయాల్లో ఉంటారో నేను అంతవరకు భారతీయ జనతా పార్టీని విడిచి వెళ్ళను నాకు పదవులు వాళ్ళు ఇస్తే ఏంటి ఇవ్వకుంటే ఏంటి పార్టీ పని మాత్రం నేను చేసుకుంటాను మీరు వ్యక్తుల మీద మాట్లాడుతున్నారు ఒకవేళ పార్టీ సీరియస్గా తీసుకొని సస్పెండ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తాను చేయమనండి నేనేం తప్పు మాట్లాడాను నేనేం తప్పు మాట్లాడలేదు వాళ్ళకి తప్పు అనిపిస్తే అది నా 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 తప్పు కాదు అది నేను కరెక్ట్ మాట్లాడు పార్టీలో ఉంటారా మీరు బయటికి వెళ్ళే అవకాశం ఉండడం లేదు ఇప్పుడు కూడా పార్టీలో ఉన్నంత వరకు నేను బీజేపీని విడిచి వెళ్ళను ఎందుకంటే నాకు మోదీ గారంటే అంత అభిమానం బీజేపీలో ఉంటూ బీజేపీ నాయకుల మీద మీరు మాట్లాడుతున్నారు బీజేపీ నాయకుల మీద మాట్లాడే అది సాటి మహిళ అయినటువంటి మాధవి లత గారు మీరు మాట్లాడు మీరు కరెక్ట్ కాదని చెప్తున్నాను కదా నేను ఇంకా వేరే వాళ్ళది ఎవరు చెప్పలేదే కరెక్ట్ కాదని మహిళలత గురించి మాట్లాడుతున్నాను మీకెందుకు బయటి మహిళల అవసరం ఎందుకు వచ్చింది పార్టీలో ఉన్న మహిళలకి ఎందుకు ఇవ్వలేదు పార్టీలో ఉన్న ఏ మహిళకి ఇచ్చున్నా కానీ మేము చాలా సంతోషపడేవాళ్ళం నిజంగా చాలా సంతోషపడి మేమందరం పనిచేసే వాళ్ళం కానీ మీరు ఎవరో ఒక ఆమెను తీసుకొచ్చి రాత్రులు రాత్రులు ఆమెను తీసుకెళ్ళి ఈమె ఇది అది అని చెప్పి ఆమె టికెట్ ఇప్పించి ఎందుకు ఇదంతా మీరు చేయాల్సిన అవసరం ఏముంది ఎందుకు మీకు బయట వాళ్ళంటే అంత అభిమానం బయట నుంచి వచ్చేవాళ్ళంటే విజయ్ శాంతి నటులను తెచ్చుకున్నారు అందరు అందరిని తెచ్చుకున్నారు వాళ్ళంతా వాళ్ళు ఏం ఎక్కడ ఉన్నారు పార్టీని వదిలేసి కదా అదే మా 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 పోరాటం అంతా నా నా క్వశ్చన్ నా పోరాటం అంతా అదే ఎందుకు మీకు బయటి బయట నుంచి వచ్చిన మహిళలు కావాలి పార్టీలో ఉన్న మహిళలకి మీరు ఎందుకు ఇవ్వరు పార్టీలో ఉన్న మహిళలు మీరు ఎందుకు ఎంకరేజ్ చేయరు పార్టీలో మహిళ ఉన్న మహిళల గురించి మీరు ఎందుకు పై స్థాయికి వెళ్ళి మంచిగా చెప్పరు నేను చెప్తున్నాను నేను నార్త్లో నేను ఢిల్లీలో చాలా టైం ఉంటున్నాను ఉంటాను ఎప్పుడు ఉంటుండేదాన్ని అక్కడ నేను ఏం చూస్తానంటే నార్త్లో ఉన్న లీడర్స్ అందరు కూడా విమెన్ని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు వాళ్ళు అక్కడికి వచ్చేసి మోదీ గారికి కానీ ప్రైమ్ మినిస్టర్ అమిత్ షా గారికి కానీ అక్కడ మహిళల గురించి చెప్పేవాళ్ళు మీరు పలానా వాళ్ళని ఎంకరేజ్ చేయండి మా దగ్గర వీళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారని ఎంత బ్రాడ్ థింకింగ్ బ్రాడ్ మైండ్ అది మన వాళ్ళలో లేదు వీళ్ళు ఒక్కరో ఒక్క ఉమెన్ అన్న తీసుకెళ్ళి నేషనల్ లెవెల్లో ఎంకరేజ్ చేస్తారా చేయలేదు చెప్పండి నాకు ఎవరిని ఎంకరేజ్ చేశారు ఎవరిని చేయలేదు డికే అన్న గారు తప్పిస్తే ఇంకెవరు ఉన్నారు నేషనల్ స్థాయిలో ఎవరు లేరు ఎందుకంటే వీళ్ళు వీళ్ళ వీళ్ళ కర్తవ్యం వీళ్ళెళ్ళి చెప్పాలి అక్కడ ఈ మహిళలు పాపం పార్టీ గురించి పనిచేస్తున్నారు మనం మీరు వాళ్ళకి వాళ్ళకేమైనా చెయ్యాలి దయచేసి మా మహిళల్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పాలి ఒక్కరోజు ఒక్క మాట ఎవ్వరన్నా చెప్పారా ఇప్పటి వరకు దాని కాకుండా మేము కష్టపడి మా పేరైతే ఇక్కడ తెచ్చుకున్నాము నేషనల్లో దాన్ని కూడా పాడు చేయాలని చూసారు ఓకే అంత తప్పిస్తే ఆ పాపము కష్టపడుతుంది ఎంకరేజ్ చేద్దాము అని మాత్రం ఎవరికీ లేదు అమ్మో ఈమె వస్తే మా పరిస్థితి ఏంటి ఈమె ఉండద్దు అనే మాత్రం చాలా ఈ నాయకుల్లో ఉంది కోపం అంతా అది ఆశిస్తున్నారు మేడం పార్టీలో ఆ లోక్సభ ఎన్నికల టైంలో టికెట్ ఎక్కడ నుంచి ఆశిస్తున్నారు మీరు సభ ఇప్పుడు 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 నార్మల్ గా ప్రతిపాదన అయితే పెట్టారా మీరు అధిష్టానం ముందు హైదరాబాద్ కూడా అడిగినాను మళ్ళీ వీళ్ళని వెళ్ళి ఇప్పుడు ఇదే ప్రశ్న చేస్తే ఎప్పుడు అడిగినావు అంటారు అంతా అంత అబద్ధమే అంత ఇవ్వాలనుకుంటే ఎందుకు ఇవ్వరు చెప్పండి పోనీ పార్టీలో ఇంకొకరు ఇంకెవరికనిచ్చేదండే హైదరాబాద్ సీట్ అక్కడికి వెళ్ళి చాలా మంది ఉమెన్ ఉన్నారు మా పార్టీలో మహిళలు ఉన్నారు స్ట్రాంగ్ గా ఉన్నారు ఓల్డ్ సిటీలో కూడా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు నేను కూడా అడిగిన కదా నాకెందుకు ఇవ్వలేదు పారాషూట్ తప్పు పడుతున్నారు పట్టించుకోవట్లేదు బయట నుంచి వచ్చిన వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు సొంత పార్టీలో పని చేసిన వరకు పదవులు లేవు ఎందుకు ఇట్లా ఎందుకు చేస్తున్నారు మీరు అంటే మహిళల్ని రానియొద్దు అంటే మీరు ఒక పని చేయండి ఒక బోర్డు పెట్టుకోండి మహిళల్ని మహిళలు ఇక్కడ రావద్దు అని ఒక బోర్డు పెట్టుకోండి ఇంకా ఇంకా ఎన్ని రోజులు మేడం ఇట్లానే మాట్లాడుతుంటారా పార్టీ మీద మీ మీద ఏమైనా తీసుకునే అవకాశం ఇంటర్వ్యూ తర్వాత నా మీద తీసుకుంటే రెడీగా ఉన్నా అంటే నేను చెప్పాలా వాళ్ళ చర్యలు తీసుకోండి అని నేను వాళ్ళకి నేను చెప్పలేను అంటే నేను ఏమన్నా రెడీగా ఉన్నానంటే వాళ్ళు నిజంగా చర్యలు తీసుకోవాలని నేను రెడీగా ఉన్నాను అట్లేం లేదు వాళ్ళు తీసుకుంటే వాళ్ళు ఇష్టం అది ఇష్టం నాకే సంబంధమే లేదు నాకు నాకు సంబంధం లేదు ఏదైనా కానీ నేను ఫేస్ చేస్తాను ఫేస్ చేస్తాను తప్పు మాట్లాడతలేను కాబట్టి ఫేస్ చేస్తాను ధైర్యం ఎందుకు నా నేను మాట్లాడిన దాంట్లో ఏ తప్పు లేదు నేను అందరి గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ మాధవిలత గురించి అన్ని ఎంక్వైరీ చేసి ఏం ఎంక్వైరీ చేయకుండానే ఆమెకి వై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ టికెట్ కేటాయించింది ఏం ఎంక్వైరీ చేయకుండా ఇవన్నీ ఇస్తారంటారా ఇట్లా కరెక్ట్ కాదంటారు మీరు ఇందాక అంటే ఇందులో మాధవిలత విషయంలో ఏంటంటే కేవలం లోకల్ నాయకత్వం వాళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళకు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఈమె వచ్చేస్తే ఓవైసీ ఓడిపోతాడు మొత్తము ఈమె వచ్చి చాలా గ్రేట్గా ఏదో చేసేస్తుంది మ్యాజిక్ చేసేస్తుంది అని వీళ్ళు వెళ్ళి అక్కడ చెప్పడం వల్లనే కదా వాళ్ళు నమ్మినరు ఓకే